చర్చ జరగాలనుకుని ప్రకటించారు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన జీవో మాత్రం 1990. ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారం, మరి జీవో తొలగించవచ్చు. గత సాంప్రదాయాలని అడ్డం పెట్టుకుని కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎన్నుకొని ఆయన రాజ్యాంగబద్ధంగా కులాలకి మతాలకి పార్టీలకి సంబంధం లేకుండా ఒక అందరినీ సమాన దృష్టితో చూసేటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానని చెప్పి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఇక్కడికి విచ్చేసి పట్టు వస్త్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్పించమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈఓ చైర్మన్ ఈ గుడి పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానించడం జరిగింది. ఆయన వస్తానని చెప్పిన తర్వాత గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలో కొంతమంది వ్యక్తులు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టాలి, ఆ నిబంధన బ్రిటిష్ వాళ్ళ నుంచి ఉంది, లేదు 1990 నుంచి ఉందని చెప్పి కొంతమంది రకరకాలుగా మాడితే ఆ జీవోని ఎవరు తీసుకొచ్చారు, అసలు ఎవరు ఈ నిబంధనను తీసుకొచ్చిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ లేకపోతే అంతకుముందు ఉన్నటువంటి రాజుల లేకపోతే ప్రభుత్వాల, ఎందుకు పెట్టారు ఈ నిబంధన? ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లేకుండా ఆయన దర్శనం ఎవరికి కూడా సాధ్యం కాదు. ఆయన దర్శించుకుంటానికి కాగితాలు కలంలో సంతకాలు అన్నీ అడ్డంకులు కాకూడదు. కాబట్టి ఆ నిబంధనలే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా లేకపోతే ప్రభుత్వాలు తీసుకొచ్చినా, ఏ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినాయి, దాని మీద చర్చ జరగాలి. ఈ గుడి పెద్దలు కానివ్వండి, మత పెద్దలు కానివ్వండి, వీళ్ళందరితో కూడా చర్చించి ఒక నిర్ణయానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే కనుక ఒక వ్యక్తి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనుషులు పెట్టేటువంటి నిబంధనలు నమ్మకుండా ఎవడు దేవుడి దగ్గరికి రాడు. ఏడు కొండలు ఎక్కి దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని దర్శించుకోవడం అంటే నమ్మకంతోనే వస్తారు ఎవడైనా సరే. చాలా ఎక్కడంటే ఇక్కడ తిరుమలలో ఈ గ్రామంలోనే కింద ఉన్నటువంటి తిరుపతిలో ఉండేవాళ్ళు కాదు, ఎక్కడో దేశాలు విదేశాల నుంచి వస్తారు, అక్క రాష్ట్రాల నుంచి వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వరం అంటే ఒక ఊరికో ఒక గ్రామానికో సంబంధించినటువంటి దేవుడు కాదు, ప్రపంచంలోనే అత్యంత ప్రజలు ఆదరించేటువంటి దేవుడు. దేశ విదేశాల నుంచి వచ్చి ఆయన దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మన మధ్యలో కొన్ని నిబంధనలు పెట్టి నువ్వు సంతకం పెట్టేవా, నువ్వు సంతకం పెట్టలేదా, నీ పేరేంటి, నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ మతంలో పుట్టావు, ఎక్కడ పుట్టావు అన్నటువంటి అడ్డంకులు సృష్టించకూడదని చెప్పి ఈ నిబంధన ఇప్పుడు కొంతమంది బ్రిటిష్ వాళ్ళు పెట్టారని చెబుతున్నారు. కొంతమంది లేదు గత ప్రభుత్వాలు 1990 వచ్చాయి కాబట్టి ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఏ రకంగా పెట్టారు. ఈరోజు రాజకీయ పార్టీలు వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల కోసం, పార్టీల కోసం, ఓట్ల కోసం వాడుకునేటువంటి దరిద్రపు కల్చర్ వచ్చింది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో చర్చ జరగాలి. నా ఉద్దేశం అయితే ఆ నిబంధన ఉండటం కూడా కరెక్ట్ కాదు కాబట్టి చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పాము. 2009 నుంచి దర్శనం వస్తున్నటువంటి వ్యక్తిపై ఇవాటి రోజున ఇలాంటి వివాదం జరగడానికి కారణం ఓన్లీ రాజకీయ ఉద్దేశాలు. దీంట్లో ఏముంది, వెంకటేశ్వర స్వామి అపచారం జరిగిపోయింది. వెంకటేశ్వర జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఫాస్ట్లో వెళ్ళి 23వ వచనం 23వ కీర్తన అని చెప్పి ఒక కీర్తన పాడాడు ఆయన చర్చలో. మీరు అందరూ కూడా చూస్తుంటారు, ఆయనకి 23 సీట్లు వచ్చినాయి, మీరు చూస్తుంటారు 23వ కీర్తన పాడాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్ళి కీర్తన పాడలేదు. ఎక్కడే ఎక్కడికి వెళ్ళినా ఆయన హిందూ దేవాలయాలకు వెళ్తే ఒక హిందూలాగా వెళ్తాడు, క్రిస్టియన్ టెంపుల్స్కి వెళ్తే ఒక మా చర్చిలకు వెళ్తే ఒక క్రిస్టియన్ లాగా ఉంటాడు, ఒక మసీదుకి వెళ్తే ఒక నవాబు గారు లాగా ఉంటాడు. ఎక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వ్యక్తి అన్ని కులాలని అన్ని మతాలని అందరినీ కూడా ఆదరిస్తాను, నాకు కులాలు మతాలు ఆపాదించవద్దు, నేను ప్రమాణం చేసి చెప్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేసి సెక్యులర్ భావాలతో అందరి మనోభావాలని కాపాడుతానని చెప్పినటువంటి వ్యక్తి గుడికి రమ్మని చెప్పి గుడి వాళ్ళు ఆహ్వానిస్తే మళ్ళీ ఆయన సంతకం పెట్టాలని చెప్పి గుడి వాళ్ళు అడగట్ల, భక్తులు అడగట్ల, లక్ష రోజు లక్ష మంది వచ్చేటువంటి భక్తులు అడగట్ల,
కొన్ని రాజకీయ పార్టీలు మతం ముసుగులో ఉన్నటువంటి కొంతమంది గురువులు అంటే వాళ్ళ ముసుగు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పైకి కాషాయం చేసుకొస్తారు. చేసుకొచ్చి వాళ్ళు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజలు 6 కోట్ల మందికి సంబంధించినటువంటి గుడి ఇదేదో స్వాములకు 2 పార్టీలకో సంబంధించినటువంటి గుడి కాదు. మేము కూడా భక్తులు వెంకటేశ్వర స్వామికి, నా పేరు కూడా శ్రీ వెంకటేశ్వరం. నేను ప్రతి సంవత్సరం వచ్చి పుణ్యం చేయించుకుంటా. సంవత్సరానికి 2 సార్లు నడిచొచ్చి, ఒకసారి నడిచొస్తా, ఒకసారి పైకి వచ్చి మామూలుగా దర్శనం చేసుకుంటా. కాబట్టి మాకు వెంకటేశ్వర స్వామి మీద, దేవుడి మీద వీళ్ళందరికన్నా ఎక్కువ భక్తి విశ్వాసాలు ఉన్నాయి. దేవుడి కోసం డబ్బులు ఖర్చు పెట్టుకునే వాళ్ళం మేము. దేవుడిని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకునేటువంటి ఉద్దేశం కానీ, లేకపోతే మేమే హిందూ మతాన్ని కాపాడుతామని చెప్పేటువంటి వ్యక్తులు కాదు. కాకపోతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక అవమానకరంగా ఆయన పైకి వస్తాయంటే కింద చంద్రబాబు నాయుడు గారు నిరసన చేయమంటాడు. పోలీసు వాళ్ళకి పని, ఈ లెటర్కు రాదు. వాళ్ళే ఫోన్లు చేసి పోలీసులు మేము ఆ ఇంట్లో మమ్మల్ని అరెస్ట్ చేయండి, ముఖ్యమంత్రి గారు వస్తే రోడ్డు మీద చెప్తే ఈపులు బాగా కొడతారు, మాకు ఎందుకు అని చెప్పి మళ్ళీ వాళ్ళే ఫోన్లు చేసి తెప్పించుకొని ఆఫీసు. ఎందుకండి ఈ రాజకీయ డ్రామాలు ఏంటి? ఒక పక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు ఒకటాకి వస్తున్నాడు ఆయన. ఈ బీజేపీ తెలుగుదేశం ఈ నాటకాలు ఏంటి, డ్రామాలు ఏంటి? ఈ నాటకాలు ఈ డ్రామాలు ఉండకుండా ఉండాలంటే ఈ నిబంధన కరెక్ట్ కాదు. కాబట్టి బీజేపీ వాళ్ళ ఇంకో కొత్త డిమాండ్ తీసుకొచ్చింది సమర్పించాలి కదా. ముందు మోడీ గారిని వెళ్ళి మళ్ళీ రామాలయంలో ఒకసారి సతీ సమేతంగా కనపడి భూమి పూజ చేసిన చోట ఇదిగో సతీ సమేతంగా శివపార్వతులాగా వెంకటేశ్వర స్వామి పద్మావతి గారి లాగా మోడీ గారు ఎలా చేస్తున్నారు అలా చేయమని చెప్పి దేశానికి ఆదర్శంగా మనం చెప్తే వాళ్ళేమో చేయరు. ఆయన ఏమో ఉత్తరప్రదేశ్ లో యోగి ఆనంద్ గారు ఏ భార్యను తీసుకెళ్తాడండి, మోడీ గారు ఏ భార్యను తీసుకెళ్తాడు? ఎందుకు పిచ్చం మాటలో నోరు ఉంది కదా. అంటే దీనివల్ల ఏమవుతుందంటే బీజేపీ వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు వాళ్ళ భారతదేశం అంతా కూడా మోడీ గారిని పిలుపుతారు. మోడీ గారిని వ్యక్తిగతంగా ఎవడో చంద్రబాబు గారు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తారు, కానీ ఈరోజు భారతదేశంలో మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆయన ఎవరిని విమర్శించాలని ఉండదు. కాకపోతే ఇక్కడ కింద ఉన్నటువంటి వీళ్ళ వలన ఆఖరికి మోడీ గారిని కూడా భార్య గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, మోడీ గారి శంకుస్థాపన గురించి మాట్లాడాల్సిన పరిస్థితి, ఇటన్నింటిని కూడా తీసుకొస్తున్నారు. ఎక్కడ ఏ శాస్త్రం ఉంది? ఏ శాస్త్రం ఉంది? భార్యాభర్తలు ఇద్దరు వచ్చి వెళ్ళాలి, పిల్లలందరూ ఇచ్చి వెళ్ళాలి. ఆయన నిన్న ఒక ఆయన చెబుతాడు, శ్రీకృష్ణదేవరాయలు గారు కూడా భార్య ఎన్నో భార్యతో వచ్చి వెళ్ళాడు, ఆయన ఎంతమంది భార్యలు ఉన్నారు. ఈయన చూశాడు ఎందుకు పిచ్చ మాటలు కాబట్టి ఇక్కడ దేవస్థానంలో వివాదం చేయటం మాకైతే ఇష్టం లేదు. ఇక్కడ మాకు ఒక ముఖ్యమంత్రిని ఒక అవమానకరంగా మాట్లాడారు కాబట్టి దీని మీద చర్చ జరగాలని చెప్పాను. ఇప్పటికే ఎప్పటికీ పోయేదాకా దానికి కట్టుబడి ఉంటాం. మీ పార్టీ పర్యటన నేపథ్యంలో ఒకవైపు టీడీపీ నిరసనలు వ్యక్తం చేయాలంటుంది, మరోవైపు బీజేపీ అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తుంది, మీరు ఏ విధంగా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం, మీరు మేము అందరం కూడా చూస్తున్నాం కదా. చిన్నప్పటి నుంచి ఆయన అమిత్ షా వస్తే రాళ్ళు ఇచ్చాడు 2 సంవత్సరాల నాడు, ఇక్కడే కదా బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కొట్టుకున్నారు, రాళ్ళు వేశారు. మళ్ళీ అదే అమిత్ షా గారి ప్రసన్నం కోసం చంద్రబాబు నాయుడు ఇక్కడ కూర్చుని ఉంటాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి గురించి తుక్కు మాడితే కింద కింద మాడతాయి. అంటే మిమ్మల్ని మంత్రివర్గం నుంచి తొలగించాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు హైదరాబాద్ లో లోటస్ పాండ్ కూడా, ఇప్పుడు నేను కూడా ఒక 10 మందిని వేసుకుని బీజేపీ ముట్టించి అమిత్ షా గారిని తీసేమని తీసేస్తారు మోడీ గారు, లేకపోతే ఇది కృష్ణారెడ్డి గారిని తీసేమంటే తీసేస్తాడా? ఎవరి పార్టీ మీద ఉన్నా వాళ్ళకు ఉంటాయి. ఎవరి పార్టీని ఎప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎప్పుడు ఎవరిని కంట్రోల్ చేయాలి, ఎప్పుడు ఎవరితో మాట్లాడాలి, అది పార్టీని ప్రభుత్వం విధానం. ఇప్పుడు వెళ్ళి నేను 10 మందిని వేసుకెళ్ళి మోడీ గారిని తీసేయండి, మీ పార్టీ ప్రెసిడెంట్ని తీసేయండి, సోమవీరాజు గారు వచ్చిన గుళ్ళు గోపురాలు అన్నీ బద్దలైపోతున్నాయి, ఇక్కడ మతాలు రెచ్చగొట్టేటట్టు జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, సోమవీరరాజు గారు అధ్యక్షుడైన కంటే జరుగుతుంది అని చెప్పి నేను నింద ఆయన మీదకు తోసేసి ఆయన తప్పించేయండి అంటే వాడు తప్పించేంతలో జరగవు. ఇవన్నీ ఊరిని వాళ్ళ పార్టీ సన్నది ఎవరిని మార్చుకోవాలి ఏంటి, వాళ్ళ పార్టీలు ఎవరిని చేర్చుకోవాలి. బీజేపీ సాయంత్రం 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి, పోయినసరి కొంచెం 100 కన్నా ఎక్కువ ఓట్లు ఎటు తెచ్చుకోవాలన్నది వాళ్ళు చేయాలి. కానీ మా పార్టీలు ఎవరున్నారు ఎవరిని తీసే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ స్థాపించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం అయితే అధికారంలోకి వచ్చాడు. ఆయనకి సోమవీరరాజు గారు ఒక జాతీయ పార్టీ అప్పు చెబుతూ దాన్ని 1% నుంచి 1.5% తీసుకెళ్తా నానా కష్టాలు పడుతున్నాడు ఆయన. ఆయన వచ్చి ఈయనకి సలహాలు చెబుతుంది,
సరే మీరు చేసే వ్యాఖ్యలన్నీ కూడా మీ వ్యక్తిగతంగా భావించాలో పార్టీ ఇస్తాను పైకి పెట్టాను పార్టీ మా పార్టీకి అధికార ప్రతినిధులు ఉన్నారు కేబినెట్ మీటింగ్ అయినా కేబినెట్ డెసిషన్ మా పేరు నాని గారు చెబుతాడు అట్టగే ఏదైనా విమర్శలు వస్తే చంద్రబాబు నాయుడు గారు అవతలం కోడు విమర్శించినాక ఆ విమర్శలను బట్టి మేము మంత్రులను ఎమ్మెల్యేలను అధికార ప్రభుత్వంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళందరూ స్పందిస్తాం రకరకాలుగా స్పందిస్తాం నేను ఒక రకంగా స్పందిస్తాం ఇంకొక ఆయన ఒక రకంగా స్పందిస్తాను అన్నిటికీ పోడుగుడ్డుకి ఏకులు పీకినట్టు లేకపోతే బోడిగుండుకి మోకాలకి మూటేసినట్టు ఇది ఆయన చెప్పించాడు అది ఏం చెప్పించాడు లేకపోతే లైవ్ డిటెక్టర్ మీరు అన్ని గొట్టలు తీసేసి కెమెరాలు తీసేసి ఈ లైవ్ డిటెక్టర్ మిషన్ ఒకటి తిరగండి ఎవరు కనపడితే అటు గల్లో మిషన్ పెట్టేసి గొట్టం పెడితే చెప్పారు సార్ మీ నాలుక కోసం కూడా బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు సార్ మీ నాలుగు కట్ చేస్తామని కూడా బీజేపీ నాయకులు అందుకే నాలుగు కట్ చేస్తారు కట్ చేసిన నాలుగులన్నీ ఇప్పుడు ఎగిరిస్తున్నాం మొత్తం దేశం మొత్తం మీద ఒక పది పదిహేను లారీలు అయినాయి ఇప్పుడు ఇక్కడ పోసిన నాలుగులు అన్నీ కూడా మొత్తం లెక్కెట్టి ఎన్ని లారీలు పోసారు ఇప్పటికి ఎంతమంది పోసారు అన్నీ కూడా లెక్కలు పెడతాం బాగా భయం వేస్తాను అందుకే బాగుకున్న లారీలు కింద కొడుకుని పైన టార్పోలు కట్టుకుని వచ్చాం